కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టె ముక్కుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూకట్పల్లి 121 డివిజన్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని పట్నం సునీత మహేందర్ రెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం శ్రీరంగం, షేర్ సతీష్ రెడ్డి, అదేవిధంగా కూకట్పల్లి నియోజకవర్గం డివిజన్ నాయకులతో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లిన ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని సునీత మహేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్ బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా మేడం సునీతమ్మ ఎంపీ అభ్యర్థి ఇక్కడ రావడం జరిగింది. కాన్స్టిట్యూన్సీ నాయకులందరూ కూడా వచ్చాం. ఇవాళ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేము చెప్పాము 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు మేము ఆల్రెడీ అమలు చేస్తా ఉన్నాం. అదే నాందిగా మేము ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కుకట్పల్లి నుంచి బ్రహ్మాండమైన మెజార్టీ మాకు కాంగ్రెస్ పార్టీకి రాబోతూ ఉంది. ఎలక్షన్లో మేము ఇల్లు తిరుగుతున్నప్పుడు ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చూస్తే ఆ రోజుల్లో ఏదో తప్పు జరిగిపోయింది, ఇప్పుడైతే ఇంకా అటువంటి తప్పు జరగదనే విధంగా అన్ని కమ్యూనిటీలు కూడా మమ్మల్ని దగ్గర తీసుకుని చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించింది. అలాగే మాకున్న సర్వేల ప్రకారం కూడా భారతదేశంలో ఇండియా కూటమి దగ్గర 300 నుంచి 350 పైచీలకు స్థానాలు గెలిచి భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏఐసీసీ వాళ్ళు ఏర్పాటు చేసిన మహిళల మీటింగ్ ఈరోజు చాలా బాగుంది. అందరూ మంచి రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే మా మహిళల కోసం ఈ పాంచ్ న్యాయలో మహిళలకి 100,000 రూపాయలు ఒకటి చాలా బాగుంది. అది 1 ఇయర్కి ఒకసారి పేద మహిళకి. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా సగము 50% ఉద్యోగాలు కూడా మహిళలకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఇంకా రైతు న్యాయం ఒకటి, ఇంకో సామాజిక న్యాయం, ఇంకా యువ న్యాయం, ఇంకా శ్రామిక న్యాయం, ఇట్లా ఈ పాంచ్ న్యాయ చాలా అందరు ఎడ్యుకేటెడ్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు. కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది.